హే ఎవ్రీ వన్ పిజి హియర్ ఆన్ పాకెట్ బ్యాక్ అగైన్ విత్ ప్రీవియస్ ప్రీవియస్గా అయితే నేను ఐట్యూన్స్ యూస్ చేసుకొని ఐఫోన్ లోకి ఫోటోస్ అండ్ అలానే సాంగ్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపించాను ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఐఫోన్ లోకి వీడియోస్ ఎలా ఇంపోర్ట్ చేయాలి అని అడుగుతున్నారు అండ్ అలానే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కొంతమంది థర్డ్ పార్టీ యాప్స్ లైక్ విఎల్సి కానీ కేఎం ప్లేయర్ కానీ ఎంఎక్స్ ప్లేయర్ కానీ వీటిలోకి మనం వీడియోస్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అని కూడా అడుగుతున్నారు సో ఈ వీడియో లో నేను ఐట్యూన్స్ యూజ్ చేసుకొని ఐఫోన్ లోకి వీడియోస్ ఎలా ఇంపోర్ట్ చేయాలి అలీ అండ్ థర్డ్ పార్టీ వీడియో యాప్స్లోకి వీడియోస్ ఎలా ఇంపోర్ట్ చేయాలో కూడా చూపిస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో చూడొచ్చు నేనైతే ఐఫోన్ లెవెన్ యూస్ చేస్తున్నాను సెట్టింగ్స్ ఇక్కడ అవౌట్లో చూస్తే మన ఫోన్లో ఎన్ని సాంగ్స్ ఎన్ని వీడియోస్ ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది సో నా డివైస్లో అయితే వన్ వీడియో అండ్ ట్వంటీ వన్ ఫొటోస్ ఉన్నాయి సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మన ఫోన్లో ఫొటోస్ యాప్ ఉంటుంది కదా సో ఈ యాప్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట చూడొచ్చు ఇక్కడ నాకు కంప్లీట్గా ట్వంటీ టూ ఐటమ్స్ ఉన్నాయి సో ట్వంటీ వన్ ఫొటోస్ అండ్ వన్ వీడియో ఒకసారి ఇప్పుడు మనం ఐట్యూన్స్ యూస్ యూజ్ చేసుకొని మన ఫోన్లోకి వీడియోస్ ఎలా ఇంపోర్ట్ చేయొచ్చో చూద్దాం ఐట్యూన్స్కి ఐఫోన్ కనెక్ట్ చేయగానే ఇక్కడ వెల్కమ్ టు యువర్ న్యూ ఐఫోన్ అని వస్తుంది క్లిక్ కంటిన్యూ సో గెట్ స్టార్టెడ్ సో ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ లెవెన్ అండ్ మన డివైస్ కెపాసిటీ ఎంత అండ్ అలానే మన ఐఓఎస్ వర్షన్ ఎంత అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది సో మీరు ఎప్పుడైనా సరే మీ ఐఫోన్లోకి ఏదైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంపోర్ట్ చేస్తుంటే ఆప్షన్స్లో మనకి ఇక్కడ మాన్యువల్లీ మేనేజ్ మ్యూజిక్ అండ్ వీడియో అని ఉంది కదా ఇది మనం చెక్ మార్క్ పెట్టుకోవాలి తర్వాత మనం వీడియోస్ ఇంపోర్ట్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సెట్టింగ్స్ అండ్ అలానే ఆన్ మై డివైజ్ అని ఉంటుంది ఆన్ మై డివైజ్లో మూవీస్ అని ఉంది కదా క్లిక్ దాట్ సో ఇక్కడ మీ ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది ప్రజెంట్ అయితే మనకి ఏం మూవీస్ లేవు కాబట్టి ఇప్పుడు నేను దీంట్లోకి మూవీ యాడ్ చేయబోతున్నాను సో ఇది వచ్చేసి నా వీడియోస్ ఫోల్డర్ అనమాట నా దగ్గర టోటల్గా సిక్స్ వీడియోస్ ఉన్నాయి దీంట్లో నుంచి నేను ఫ్రోజన్ వీడియోని నా ఫోన్లోకి ఇంపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను సో జస్ట్ డ్రాగన్ డ్రాప్ చేద్దాం సో చూశారు కదా డ్రాగన్ డ్రాప్ చేసిన తర్వాత మన ఫోన్లోకి ఈ వీడియో కాపీ అవుతుంది ఇక్కడ ఐట్యూన్స్లో పైన చూడొచ్చు కాపీయింగ్ వన్ ఆఫ్ వన్ ఫ్రోజన్ అని ఉంది సో మనకి మొత్తం కాపీ అయిపోతే ఈ బ్లూ లైన్ ఫిల్గా వస్తుంది అండ్ ఇక్కడ చూడొచ్చు సర్కిల్ కూడా మనకి కంప్లీట్ సర్కిల్ వచ్చిన తర్వాత ఇదంతా డార్క్గా అయిపోతుంది సో చూసారా కంప్లీట్గా మనకి వీడియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇలా కంప్లీట్ డార్క్ ఇమేజ్ లాగా వస్తుంది అండ్ క్లిక్ సింక్ సో బాటంలో సింక్ అని ఉంటుంది కదా క్లిక్ దాట్ సో మనకి సింకింగ్ ప్రాసెస్ కూడా కొంచెం టైం తీసుకుంటుంది సో ప్లీజ్ బీ పేషెంట్ సో సింకింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పక్కన బ్లూ కలర్లో డన్ అని ఉంది కదా క్లిక్ దాట్ సో ఒకసారి ఇప్పుడు మనం ఫోన్లోకి వీడియో వచ్చిందో లేదో చెక్ చేద్దాం సో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం వీడియో ఇంపోర్ట్ అయిందో లేదో జనరల్ అబౌట్ సో ఇక్కడ చూసారా టోటల్గా టూ వీడియోస్ వచ్చాయి సో లెట్ మీ షో యూ లెట్స్ గో బ్యాక్ యాపిల్ టీవీ లైబ్రరీ హోమ్ వీడియోస్ సో చూసారా నేను ఇందాక ఇంపోర్ట్ చేసుకున్న ఫ్రోజన్ వీడియో ప్లే సో చూశారు కదా మనం ఇలా వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు మన ఫోన్లోకి అండ్ అలానే మనకి యాపిల్ టీవీలో ఈ వీడియో ఉంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఇలా స్వైప్ చేస్తే చూసారా స్క్రీన్ ఆన్ స్క్రీన్ అవుతుంది సో మనం వేరియస్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు అండ్ అట్ అస్ఐమ్ మూవీ కూడా చూడొచ్చు సో నేనైతే దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఫీచర్స్ వీడియోలో మెన్షన్ చేశాను నెక్స్ట్ నన్ను మన టెలిగ్రామ్ గ్రూప్లో థర్డ్ పార్టీ యాప్స్లోకి వీడియోస్ ఎలా ఇంపోర్ట్ చేయాలి అని అడుగుతున్నారు సో క్లేమ్ ప్లేయర్ ఉంది కదా ఈ క్లేమ్ ప్లేయర్లో మనం ఇంపోర్ట్ చేసిన సా వీడియోస్ ఇక్కడ చూపిస్తుంది చూసారా ఫ్రోజన్ సో ఇక్కడ చూడొచ్చు ఐట్యూన్స్ నుంచి నేను ఒక వన్ వీడియో ఇంపోర్ట్ చేశాను కాబట్టి మనకి ఐట్యూన్స్ ఫోర్లో నేను ఇంపోర్ట్ చేసిన ఫ్రోజన్ వీడియో చూపిస్తుంది అండ్ అలానే నా ఫోన్లో ఉన్న వీడియోస్ని కూడా చూపిస్తుంది అంటే లైక్ మనం కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేసిన వీడియోస్ అదే వీడియో ప్లేయర్లో చూస్తే కనుక సో ఇక్కడ చూడొచ్చు ఓన్లీ వన్ వీడియో ఉంది దట్టు నేను కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేసిన వీడియో మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకున్న వీడియో రాలేదు సేమ్ విత్ వీఎల్సీ విఎల్సి చూడొచ్చు మీడియా ఫోల్డర్ అయితే ఎంటీగా ఉంది సో మనం ఇలా థర్డ్ పార్టీ యాప్స్ లోకి వీడియో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉందండి ఆ ప్రాసెస్ ఏంటో కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం మీ ఐఫోన్ ని ఐట్యూన్స్ కి కనెక్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్ లో చూసారా మనకి ఒక స్మాల్ ఫోన్ సింబల్ కనిపిస్తుంది క్లిక్ దాట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి సెట్టింగ్స్లో లో చూస్తే బాటంలో ఫైల్ షేరింగ్ అని ఉంది కదా క్లిక్ ఫైల్ షేరింగ్ మీ ఫోన్ లో ఉన్న యాప్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూసారా ఇక్కడ యాప్స్ అని ఉంది కదా సో మీరు ఏ యాప్ లోకి మీరు వీడియోని ఇంపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ యాప్ ని సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే విఎల్సి సెలెక్ట్ చేస్తున్నాను సో విఎల్సి సెలెక్ట్ అయిన తర్వాత మనకి విఎల్సి లో ఉన్న ఫైల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది ప్రస్తుతానికి నాకు ఏం ఫైల్స్ లేవు కాబట్టి ఎంటీగా ఉంది సో బాటంలో చూస్తే మనకి యాడ్ ఫైల్ అని ఉంది కదా క్లిక్ యాడ్ ఫైల్ ఇప్పుడు మీ కంప్యూటర్ లో ఎక్కడైతే మీరు వీడియోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేసుకోవాలి సో ఇప్పుడు నేనైతే చమక్చల్లో సాంగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో క్లిక్ దాట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ అని క్లిక్ చేయాలి సో పైన చూసారా కాపింగ్ వన్ ఆఫ్ వన్ చమక్చెల్లో సాంగ్ అని వస్తుంది సో యాడ్ అయిపోయిన తర్వాత మనకి మన డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్లో చూపిస్తుంది సో కిందకొచ్చి క్లిక్ సింక్ సింక్ అయిపోయిన తర్వాత క్లిక్ డన్ సో ఇప్పుడు మన వీఎల్సీలోకి మనకి ఆ సాంగ్ వచ్చేస్తుంది లెట్ మీ షో యూ సో వీఎల్సీ సో చూసారా మనం ఇంపోర్ట్ చేసుకున్న చమక్ చలో సాంగ్ ఒకసారి ఇప్పుడు మనకి ఈ సాంగ్ వీడియో ప్లేయర్లో ఉంటుందో లేదో చూద్దాం వీడియో ప్లేయర్లో చూసారా మనకు ఆ సాంగ్ రాలేదు సో లెట్స్ చెక్ ఇన్ కేఎం ప్లేయర్ సో చూసారా కేఎం ప్లేయర్లో కూడా మనకు ఆ సాంగ్ ఇంపోర్ట్ అవ్వలేదు ఓన్లీ విఎల్సీలోకి మాత్రమే ఆ సాంగ్ ఇంపోర్ట్ అవుతుంది సో చూసారు కదండి ఐట్యూన్స్ చూస్ చేసుకొని ఐఫోన్ లోకి వీడియోస్ ఎలా ఇంపోర్ట్ చేయొచ్చు మీ కనుక ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉంటే లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో సో దట్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో లో నేను కవర్ చేస్తాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టైక్ సో అమెరికాలో స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి అసలు ఎటువంటి ఐటమ్స్ దొరుకుతాయో చూడాలి అనుకుంటే ఆ వీడియోని లింక్ చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే सब्सक्राइब टू तो जयती पुवाड़ा